వెల్కమ్ శని ఆదివారాల్లో రెండు రోజుల పాటు రాజమండ్రిలో జరుగుతున్న మహానాడు అత్యంత కీలకమైన సమావేశంగా తెలుగుదేశం పార్టీ భావిస్తోంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీకి ఇప్పుడు ఈ ఎన్నికలు చావో రేవో అనే పరిస్థితి నెలకొన్న కారణంగా మహానాడు విజయవంతం చేయడం అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ తీసుకుంది సో తెలుగుదేశం పార్టీ ఈ మహానాడులో ప్రధానంగా రెండు మూడు వర్గాలను టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకటి యువత రెండోది మహిళలు అలాగే మూడోది పేద ప్రజలు ఇంకా రైతులు ఇతరత్ర సెక్షన్స్లు టార్గెట్ చేసుకుంటూ అవసరమైన పథకాలను ప్రణాళికను రచించాలని అనుకుంటోంది ఇందులో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలు యథాతథంగా కొనసాగించాలా లేక ఈ పథకాలకు తోడుగా మరికొన్ని పథకాలను యాడ్ చేసి జోడించి సంధించాలా అన్న దానిపైన కూడా ఇప్పుడు మహానాడుకు సంబంధించిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీలో కసరత్తు జరుగుతోంది ఇక కీలకమైన అంశం ఏంటంటే ఈ మహానాడుకు సంబంధించి ఇప్పటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏవైతే సంప్రదాయ పద్ధతుల్లో రాజకీయ వ్యూహాలు రచిస్తున్నాడో సంప్రదాయ పద్ధతుల్లో రాజకీయంగా కార్యకలాపాలు చేస్తున్నాడో ఇవి ఏవి ఇప్పుడు పనికి రావు ఇవి అవుట్డేటెడ్ అని కూడా తెలుగుదేశం పార్టీలో కొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి కొంతమంది నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు సో తెలుగుదేశం పార్టీలో కొత్త రక్తానికి ప్రాధాన్యం ఇవ్వాలి కొత్త అంటే యువకులకు ఎక్కువగా మనం ప్రయారిటీ ఇవ్వాలి పొలిటి బిల్లలో కావచ్చు లేకపోతే ఇతరత్ర కమిటీలో కావచ్చు రేపు ఎమ్మెల్యేల ఎంపీల సీట్లకు సందర్భంగా కూడా కావచ్చు యువకులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలన్న అంశం పైన కూడా మహానాడు చర్చించి తీర్మానాలు చేయబోతోంది పోయిన ఏడాది ఒంగోలులో జరిగిన మహానాడులో కూడా యువతకు నలభై శాతం సీట్లు ఇవ్వాలని స్థూలంగా అనుకున్నారు నలభై శాతం అంటే అవుట్ ఆఫ్ మొత్తగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో డెబ్బై రెండు సీట్లను యూత్కి ఇవ్వాల్సి ఉంటుంది సో యూత్కి ఒకవేళ డెబ్బై రెండు సీట్లు ఇవ్వాలంటే పోనీ అరవై సీట్లు ఇవ్వాలన్నా కూడా అది కష్టమైన వ్యవహారంగానే తెలుగుదేశం పార్టీ భావిస్తోంది ఎందుకంటే ఒకటి రాజకీయ నేపథ్యం లేకుండా కొత్తగా రాజకీయాలకు వచ్చిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో ప్రచారం చేయడం కానీ అట్లాగే వైసీపీకి కౌంటర్గా వాళ్ళు వ్యూహరచన చేయడం కానీ అట్లాగే ఇంకా నిధులకు సంబంధించిన వ్యవహారంలో ఇంకా సమస్యలు కొన్ని ఎదుర్కొనే అవకాశాలు వాళ్ళకు ఉంటాయన్న అంచనాలు కొన్ని ఉన్నాయి సో యూత్ అంటే రాజకీయంగా నేపథ్యం అంటే రాజకీయ వలసలు చాలామంది ఉన్నారు రంగంలో లేరని కాదు సో వాళ్ళలో కూడా ఇంతమందికి టికెట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అసలు సాధ్యం అవుతుందా అది నలభై శాతం అంటే మామూలు విషయం కాదు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది ఎందుకంటే ఈ పార్టీ ఆవిర్భావం నుంచి అంటే నైన్టీన్ ఎయిటీ త్రీ త్రీ నుంచి ఎవరైతే పార్టీని పట్టుకొని ఉన్నారో పార్టీలో కొనసాగుతున్నారో అటువంటి సీనియర్లను కొంతమందిని పక్కన పెట్టక తప్పదు అని కూడా తెలుగుదేశం పార్టీలు అనుకుంటున్నారు సో దీనికి సంబంధించిన సాధ్య సాధ్యాలు మనకు తెలియదు కానీ మహానాడులో ఇదొక కీలక అంశమయ్యే అవకాశాలుంటాయి ఇప్పుడు వారసులకు సంబంధించిన విషయం కూడా ఎందుకు అవుతుందంటే ఇప్పుడు కొంతమంది వారసులు ఉన్నారు సో వాళ్ళలో సమర్థులు ఉన్నారు కాదంటే ఇప్పుడు నర్సీపట్నం మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కొడుకు సిద్ధగాయల విజయ్ చాలా యాక్టివ్గా ఉన్నాడు ప్రో యాక్టివ్ ఉన్నాడు చాలా స్పీడ్గా ఉన్నాడు అటువంటి వ్యక్తికి టికెట్ అనేది గ్యారంటీగా ఇచ్చే అవకాశం ఉంది అందులో ఎవరికి తెలుగుదేశం పార్టీలో ఎవరికి ఏ రకమైన వివాదం లేదు సందేహాలు కూడా ఉండే అవకాశం అయితే నాకు అనిపించట్లేదు కానీ పరిటాల శ్రీరామ్ ఉన్నాడు సో పరిటాల శ్రీరామ్ గట్టెక్కుతాడా లేదా అన్న దానిపైన తెలుగుదేశం పార్టీలోనే కొత్త మీమాంస ఉంది రామ్మోహన్ నాయుడు చాలా యాక్టివ్గా ఉన్నాడు ఆయన ఎంపీగా ఆల్రెడీ కొనసాగుతున్నాడు అంటే ఈ పేర్లు ఎందుకు వస్తున్నాయంటే ఎంపీ రామ్మోహన్ నాయుడు అట్లాగే పరిటాల సునీత పరిటాల రవి కుమారుడైన పరిటాల శ్రీరామ్ అట్లాగే చింతకాల విజయ్ ఇటువంటి యూత్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది ఇటువంటి యూత్కు టీడీపీలో ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీలో చాలామంది భావిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది అట్లాగే ఇంకా మీరు మనం అంటే అనుకుంటే అంటే ఈ రిజర్వ్ రిజర్వేషన్స్ అంటే యూత్కి రిజర్వ్డ్ అని అనుకున్నారు తప్ప ఏ ఏ సీట్లలో ఇవ్వాలి ఆ ఇచ్చే అంటే యూత్కి ఇవ్వదలుచుకుంటే ఆ సీట్లను మనం కాపాడుకో కాపాడుకోగలమా లేదా అన్న దానిపైన కూడా టీడీపీ నాయకత్వం కాన్సన్ట్రేట్ చేస్తుంది ఎందుకంటే ఏదో యూత్కి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ముప్పై పది శాతం నలభై శాతం అంటే అరవై సీట్లు యాభై సీట్లు ఇచ్చినా కూడా గెలిచే అవకాశాలు లేకపోతే ఇబ్బంది అవకాశం ఉంటుంది అన్న దానిపైన కూడా అంచనాలు కొనసాగుతున్నాయి సో ఉదాహరణకు నేను కాన్షియస్ కొన్ని చెప్పాలనుకుంటున్నాను ఒకటి మనకు వచ్చేసి ఇప్పుడు ప్రకాశం జిల్లాకు వచ్చేవరకు అక్కడ మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయుల కొడుకు దామచర్ల సత్య చాలా టికెట్ ఆశిస్తున్నాడు కానీ అక్కడ ఆయన కాకుండా ఆయన బంధువు జనార్దన్కి ఇవ్వాలని అంటే ఆయన సీనియర్ నాయకుడు ఆయనకి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆలోచిస్తోంది ఇక అట్లాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా సర్వేపల్లికి సంబంధించిన మాజీ మంత్రి ఆయన కొడుకు రాజగోపాల్ రెడ్డి కూడా టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హిస్టరీ ఏంటంటే ఆయన దాదాపు ఐదు సార్లు ఆయన అక్కడి నుంచి ఓటమి పాలయ్యాడు సో ఆయన కొడుకు కనుక టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంటుందా లేదా అన్న దానిపైన కూడా ఇప్పుడు టీడీపీలో ఒక మీమాంస కొనసాగుతోంది ఇంకా మరోవైపు సత్తెరపల్లి విషయానికి వస్తే దివంగత కోడళ్ళ శివప్రసాద్ కొడుకు కోడల్ల శివరామ్కు శివరామ్ టికెట్ని ఆశిస్తున్నాడు బట్ ఆయన ఏంటంటే చాలా ఆరోపణలకు గురవుతూ ఉన్నాడు చాలా వివాదాల్లో కూరుకొని ఉన్నాడు కొన్ని కేసులు కూడా ఆయనపైన ఉన్నాయి ఈ నేపథ్యంలో శివరామ్కి ఇవ్వడం సరైనదేనా కాదా అనే దానిపైన కూడా ఒక చర్చ జరుగుతుంది అలాగే తుని తునికి సంబంధించిన అంశానికి వస్తే తుని అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ సీనియర్ నాయకుడు ఎనమల రామకృష్ణుడు కూతురు ఎనమల దివ్యకు టికెట్ ఇచ్చే ఆలోచన టీడీపీ నాయకత్వంలో ఉంది అట్లాగే నర్సీపట్నం గురించి ఇంతకుముందు చెప్పా చింతకాల అయ్యన్న అయ్యన్న పాత్రుడి కొడుకు చింతకాల విజయ్కి టికెట్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే చీపురుపల్లిలో కిమిడి మునాలిని కొడుకు కిమిడి నాగార్జునకు టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది అలాగే పాతపట్నం విషయానికి వస్తే పాతపట్నం కాన్స్టిటెన్స్లో కమట వెంకట్రావు కొడుకు కమట సాగర్కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు హెచ్ఎర్ల విషయానికి వస్తే కళా వెంకట్రావు కొడుకు రామ్ మల్లిక్ నాయుడు టికెట్ ఆశిస్తున్నాడు బట్ రామ్ మల్లిక్ నాయుడు టికెట్ ఇస్తే ఆయనకిస్తే టికెట్ గెలుస్తుందా లేదా మళ్ళీ కళా వెంకట్రావునే పోటీ పెట్టాలన్న దానిపైన కూడా తెలుగుదేశం పార్టీలో ఒక చర్చ జరుగుతోంది ఎందుకంటే ఇది చావో రేవో అనే పరిస్థితి ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కనుక మనం మళ్ళీ అధికారంలోకి రాకపోతే ఇక తెలుగుదేశం పార్టీ బతికి బట్ట కట్టే అవకాశం లేనట్టుగా టీడీపీలో చాలామంది బలంగా నమ్ముతున్నారు సో అటువంటిప్పుడు ప్రతి ఓటు ప్రతి సీటు చాలా ముఖ్యమైనది కూడా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు ఈ నేపథ్యంలో ఇటువంటి వాళ్ళు అంటే రాజకీయంగా నేపథ్యం వాళ్ళు అంటే గతంలో ఆల్రెడీ టీడీపీలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళ వారసులు వాళ్లకు టికెట్లు ఇవ్వడం అనే దానిపైన ఇప్పుడు చాలా మీమాంస కొనసాగుతోంది దానికి సంబంధించిన చర్చ కూడా జరుగుతోంది థ్యాంక్ యూ